టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది టీడీపీ కీలక నేత వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఇక ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఇదే సమయంలో అధికార వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటీవలే పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చారు ఇదే సమయంలో వైసీపీ గెలుపు ఖాయమనే వాతావరణం కనిపిస్తుండటంతో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు ఇటీవలే మాచర్ల టీడీపీ నేత చలమారెడ్డి వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే తాజాగా టీడీపీకి చిత్తూరు జిల్లాలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలమనేరుకు చెందిన టీడీపీ నేత ఆర్వి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ మేరకు సుభాష్ చంద్రబోస్కు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అమర్నాథ్ రెడ్డి రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి పొందారు ఆ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ను బుజ్జగించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి రాష్ట్ర పార్టీ కార్యవర్గ పదవితో సరిపెట్టారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో అమర్నాథ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ తగిన విధంగా గుర్తించలేదు ఇటీవల పలమనేరులో తన వర్గీయులతో సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదింపులు చేసుకున్నట్లు ప్రకటించారు